అధ్యక్ష రామకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ భాష వాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. నేను మాట్లాడిన భాష అంత చప్మస్సుగా మీకు మాకు అభ్యంతరం లేదండి డిస్కస్ చేయడానికి. కానీ ఒక బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్న సమాధానాలకి మళ్ళీ సమాధానం చెప్పినప్పుడు కానీ, లేదు ప్రభుత్వం తరఫున వివరణ ముందు మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ వివరణ కానీ అన్ని కూడా వాస్తవ విషయాలు అన్ని కూడా చెప్పాలి కాబట్టి దానికి సంబంధం మంత్రి కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ ఇక్కడ లేరు అధ్యక్ష. అక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆయన వచ్చి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మీకేమిటి ఇప్పుడు, ఆయనకి ఏం సంబంధం, ఈ విరాటి మా ఎందుకు వస్తున్నాయో పాప మాత్రం ఆయన సీనియర్ సభ్యులు ఎంతో గౌరవప్రదంగా మాట్లాడవలసిన అంశాలు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారో, ఎందుకు గిచ్చుతున్నారో నాకైతే అర్థమవట్లేదు. సరే ఎనీ ఆయన ఆయన విద్యగా వదులుతున్నారు అవన్నీ కూడా. నేను మా తరఫున మాత్రం మీకు సబ్మిషన్ ఏంటంటే మళ్ళీ హౌస్కి వస్తారు కోరుతున్నాను. తదుపరి మీరు ఏం చేస్తే చేయండి అధ్యక్ష. ఇప్పుడు కూడా మా తరఫున మాకేం అభ్యంతరం లేదు, ఇది చాలా ప్రాధాన్యత అవసరము, అందులో ఏ విధమైన సందేహం లేదు. జరిగిన వ్యవసాయం గురించి కానీ, జరిగిన తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టం కానీ, లేకపోతే అధిక వర్షాల వల్ల కానీ ఇది అవసరం. దాని మీద జరగాలి, చర్చ జరగాలి, దానికి నివారణ ఉపాయాలు కూడా జరగాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా చెప్పాలి, చేయబోయే కార్యక్రమాలు కూడా చెప్పాలి. ఇంకా కొత్తగా కొత్త విషయాలు కానీ చెప్తే ఆ అంశాలు కూడా అవసరమైతే వాటిని పరిగణలో కూడా తీసుకోవాలనేదే మా ప్రభుత్వం ఒక సదాభిప్రాయంతోనే తమ తగ్గిన చెప్తాను అధ్యక్ష. అటుపై చెప్పండి, అంతేకాని వారు చెప్తున్నటువంటి భయం పడిపోవడమో పారిపోవడమో లేదా మిమ్మల్ని నేను వద్దనమో నేను నిభేదించడమో ఏ విషయం లేదు అధ్యక్ష. ఎందుకంటే చాలా ప్రాధాన్యత అంశం ఇది, వ్యవసాయానికి సంబంధించింది. రాష్ట్రంలో అధిక వర్షాలు వచ్చాయి, ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతంలో వచ్చి వర్షాలు లేనిది చాలా పెద్ద ఎక్కువ వర్షపాతం వచ్చింది, అక్కడ పంటలు దెబ్బతిన్నాయి, అది అందరికి తెలిసిన విషయం. అది ఏ మొత్తంతో తిన్నది, ఏ పంటలు నష్టపోయింది, ఎంత ఎన్ని ఎకరాలు పోయింది, దానివల్ల ఏం చేయాలి ప్రభుత్వం, ఏం చేయబోతున్నాము అన్ని చెప్పాలి అధ్యక్ష. అని మీరు తయారుగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. లేదు తుత్తు మందులా రాసుకోండి, వాళ్ళకి కావాల్సింది వచ్చి ఊరికేదో మేము మాట్లాడిస్తాం మరో రోజునే అనే అంశం అంటే మరో రోజు మాట్లాడుతున్నాను అధ్యక్ష. మా నాన్న అనుకుంటే అది కావాలనుకుంటే మాకు ఇబ్బంది లేదు అధ్యక్ష. ఆయన మాట్లాడమండి, మేము రాసుకుంటాము, తర్వాత చెప్తాము. మాకు ఇందులో ఏమి ప్రయోజనం లేదు, ఏం లేదు. కానీ బాధ్యత గల ప్రభుత్వంగా మీ తమకు చెప్పాలి కాబట్టి జరుగుతున్న చర్చప్పుడు వచ్చి ఒక బాధ్యతగా మా తాను వివరణ ఇవ్వాలి కాబట్టి తనకు వచ్చి నేను విషయాన్ని సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. అటుపైన మీ ఇష్టం అధ్యక్ష, డిస్కషన్ జరిగితే మేము వారు చెప్పినట్టు వారికి అక్కర్లేదు. ఎందుకంటే కావాల్సింది లేదు, మేము మాట్లాడమనే అంశమే కావాలి తప్ప దానికి నివారణ ఉపాయం, ప్రభుత్వం చేసిన చర్యలు చేయబోయేది, లేదా ఒక బాధ్యత గల ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న నాయకులుగా చేసిన వాళ్ళు చేసిన పనులు, వాటికి వాళ్ళు వచ్చిన ప్రయోజనాలు, దాన్ని ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం చేసిన పనులు చేస్తున్న ప్రయోజనాలు, మరి దానికి వ్యత్యాసాలు అవన్నీ అవసరమా కాదండి, మరి నాకు అర్థం ఉంటుంది అధ్యక్ష. అవసరం లేకపోతే ఏదో మన తుట్టు మంత్రులు చేయాలని ఆయన చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అదేదో ఆయనకి ఆ గణతంత్రం వచ్చిన రావాలి అనుకుంటే, పార్టీకి రావాలనుకుంటే ఆ గణతంత్రం వస్తుందో ప్రజలు నిర్ణయించుకుంటారు. అది మాకు అభ్యంతరం లేదు, కానీ దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకునే మేము తయారుగా ఉన్నాం అధ్యక్ష.